కొందరంతే నా రూటే సెపరేట్ అన్నట్టు స్పెషల్ గా ఉంటారు. తాజా హీరోయిన్ డింపుల్ హయాతి కూడా అంతే. అందరూ హీరోయిన్లది ఒక దారి అయితే డింపుల్ హయాతిది ఇంకో దారి. అందరూ ఇటు నుంచి అటు వెళితే ఆమె అటు నుంచి ఇటు వచ్చింది. హీరోయిన్ అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? అదేనండి, జనరల్ గా అందరూ హీరోయిన్లు ఏం చేస్తారు, కెరియర్ లో సక్సెస్ అయ్యాక, స్టార్డమ్ వచ్చాక, ఓ స్థాయికి వెళ్ళాక అప్పుడు ఈజీ మనీ కోసం క్రేజ్ ని ఉపయోగించుకుని ఐటమ్ సాంగ్లు చేస్తారు. కానీ డింపుల్ మాత్రం రివర్స్. ముందు ఐటమ్ సాంగ్ చేసింది, ఆ సక్సెస్ తో క్రేజ్ తెచ్చుకుంది, ఇప్పుడు హీరోయిన్ అయిపోతుంది, రేపు స్టార్డమ్ కూడా తెచ్చుకుందంటే ఇంకేముంది? సినీ హీరోయిన్ల చరిత్రలో ఓ కొత్త అధ్యయనానికి తెరతీసినట్టే. డింపులా మజాక. మన స్టార్ హీరోయిన్ల విషయమే తీసుకోండి. చందమామతో చిన్న హీరోయిన్ గా పరిచయం అయింది కాజల్. మగధీరతో గుర్తింపు తెచ్చుకుంది, ఆ పైన స్టార్డమ్ తెచ్చుకుంది, చివరికి ఆ స్టార్డమ్ ని ఒక్క పాటతో క్యాష్ చేసుకుంది. జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేసింది. తన లోకల్ కాకపోయినా పక్కా లోకల్ పక్కా లోకల్ అంటూ రెచ్చిపోయింది. అవునా కాదా? ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజుల్ కోకరైకల్ అన్ని ఓరం అసలికల. ఇక తమన్నా మొదటి సినిమా శ్రీ ఎవరికి గుర్తుండదు, కానీ హ్యాపీ డేస్ లో ఏదో చిన్న హీరోయిన్ అనుకున్నాం. చివరికి వైట్ కలర్ తో వెండి తెరనే మెరిపించింది. హీరోలే ఆమె కోసం వెయిట్ చేసేంత లెవెల్ కి ఎదిగింది. ఇక కెరియర్ డౌన్ అయ్యే ముందు ఆ మధ్య బెల్లంకొండతో సాంగ్ చేసింది. ఇప్పుడు క్రేజ్ ఉండగానే గనిలో కూడా గంతులేసింది. శృతి హాసన్ మాత్రం ఏం తక్కువ తింది? మహానటుడి కూతురైనా మసాలా సాంగ్స్ కి నో చెప్పిందా? తండ్రి ముద్దుల సీన్స్ కి పేటెంట్ తీసుకుంటే ఈమె ఐటమ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇక పూజా హెగ్డే పైకి క్లాసిక్ హీరోయిన్లా కనిపించిన రంగస్థలం మీద పచ్చి నాటు సాంగ్ చేయటానికి మొహమాట పడలేదు. ముద్దేమో మన సభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మన సభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. అయినా స్టార్ హీరోయిన్లు రెచ్చిపోయి డాన్స్ చేస్తానంటే కాదనే సంస్కారవంతులు మనలో ఎవరున్నారు గనక. ఇక సెమంతా అయితే సంచలనమే సృష్టించింది. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అంటూ తన ప్రతిభని ఒక స్థాయిలో చూపించింది. సెమంత ఇదేం పనండి, పెళ్లైన ఆమె అవేం డాన్సులండి అని కొందరు పాతకాలం పిచ్చోళ్లు గోల పెడితే పెట్టారు. విడాకులిచ్చేసిందిగా, పోన్లే అని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. అయినా స్త్రీ స్వేచ్ఛని కాదనే హక్కు ఎవరికి ఉంది? మోరల్ పోలీసుగా మారే మొరాలిటీస్ ఉన్న మొగాళ్లు ఎందరు? అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్లు రెచ్చిపోయి డాన్స్ చేస్తే రెట్టించిన ఉత్సాహంతో చూడాలి, గాని వారి స్వేచ్ఛని అడ్డుకోవటం పద్ధతి కాదు. కాదంటే మీద కేసులు కూడా పడొచ్చు. కాబట్టి కబర్దార్. ఇవన్నీ ఏదో తప్పన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా కొందరున్నారు. వాళ్ళు కొత్త నీతి ప్రమాణాలకి అలవాటు పడాలి తప్ప ఎవరి స్వేచ్ఛని అడ్డుకోకూడదు. అసలు డాన్స్ చేయటం అనేది తప్పేమీ కాదు కదా. ఇళ్లలో టీవీల్లో పాటలు పెట్టుకుని ఫ్యామిలీలే డాన్సులు చేస్తున్న రోజులివి. పాట ఎంత అశ్లీలంగా ఉన్నా సరే ఆ మాటల్లో బూతులుంటే మనమెందుకు పట్టించుకోవాలి? ఆ భంగిమల్లో అశ్లీలత ఉంటే ఎందుకు గమనించాలి?
అవన్నీ పట్టించుకున్నా గమనించినా అదంతా మన కుసంస్కారమే తప్ప అవి రాసేవాళ్లది చేసేవాళ్లది తప్పు కాదు. ఇది తెలుసుకోకుండా కామెంట్లు విసిరితే ఎలా? సంస్కారం గురించి నిన్నటి నీతులు చెప్పేవాళ్లంతా కొత్త సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఇప్పుడు అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ కి ఐటమ్ గర్ల్ కి తేడా ఏమీ లేదు. ఒకవేళ ఉంది అని అనుకుంటే అది స్త్రీలని కించపరిచినట్టే. హీరోయిన్ల వస్త్రధారణని విమర్శిస్తే స్త్రీని అవమానించినట్టే, వారి స్వేచ్ఛని అరికట్టినట్టే, వారిని తప్పుడు దృష్టితో చూసినట్టే. ఇప్పుడు అందరూ సమానం. హీరోయిన్ అయినా ఐటమ్ గర్ల్ అయినా సర్వసమానులు. ఇదిగో మన లేటెస్ట్ ఐటమ్ గర్ల్ డింపుల్ హయాతి ఈ కీ పాయింట్ పట్టుకుంది. అందుకే ఈమె తెలివిగా అటు నుంచి ఇటు రివర్స్ లో వచ్చింది. గద్దెలకొండ గణేష్ లో ఐటమ్ గర్ల్ గా చేసి క్రేజ్ పట్టేసింది. అబ్బా అద్భుతంగా ఉంది కదా. ఆ క్రేజీ డాన్స్ తో జనాన్ని మెప్పించి ఆ క్రేజ్ ఉపయోగించుకుని ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. రవితేజ పక్కన కిలాడీలో ఒక హీరోయిన్ గా చేసేస్తోంది. అప్పుడెప్పుడో హీరోయిన్లకి అతి గౌరవం ఉన్న కాలంలో హీరోయిన్లు ఐటమ్ గర్ల్స్ వేరువేరుగా ఉండేవారు. ఆ తరువాత సమాజం ఎదిగింది, సమానత్వం పెరిగింది. ఇల్లాలైతే ఏంటి, వేశ్య అయితే ఏంటి, అందరూ స్త్రీలే కదా అనేంత ఔదార్యం, సంస్కారం మనలో పెరుగుతూ వస్తున్నాయి. ఇది గొప్ప పరిణామం. స్త్రీ స్వేచ్ఛకి ఇదో శుభోదయం అని చెప్పవచ్చు. అందువల్లే క్రమంగా హీరోయిన్లే ఐటమ్ గర్ల్స్ గా మారుతూ వచ్చారు. ఇప్పుడు ఈ సర్వ సమానత్వ నేపథ్యంలో ఇదిగో ఇప్పుడు ఈ ఐటమ్ గర్లే హీరోయిన్ అయిపోయింది. ఇప్పటి వరకు లేని కొత్త ట్రెండ్ ఇది. రాను రాను హీరోయిన్లకి సినిమాల్లోకి ఎంటర్ కావటానికి ఇదో కొత్త మార్గమని అనుకోవచ్చు. సినిమా హీరోయిన్ కావాలంటే ఓ సినిమాలో మజా కలిగించే మత్తెక్కించే సాంగ్ చేయటం, ఆ తర్వాత హీరోయిన్ ఛాన్స్ పట్టేయటం బాగుంది కదా. మన సినిమాలు చెందుతున్న అభివృద్ధికి ఇంతకంటే అందమైన సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. ఇదే నిజమైన అభివృద్ధి, అవునా కాదా మీరే చెప్పండి. ఊ అంటారా ఊ అంటారా? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. మరింత విలువైన సమాచారం కోసం విజిట్ చేయండి తెలుగువాడు.com.